వేతన ఒప్పందం చేయాలని కోరుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో విశాఖ నగరంలో ర్యాలీ ధర్నా నిర్వహించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రక్రియ బ్రహ్మాండంగా సాగుతోంది. ఈరోజు ఉత్పత్తి ఉత్పాదక పెంచడం ఈ కంపెనీని మరి మినీ రత్న నవరత్న తీసుకువచ్చినటువంటి కంపెనీ. ఇటువంటి కంపెనీలో మరి 2017 నుంచి కూడా వేజ్ రోజు జరగలేదు. వేజ్ రోజున వెంటనే చేయాలని చెప్పేటువంటి ఐఎన్టీసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు ఒక నిరసన ప్రదర్శన, ప్రభుత్వ వైఖరి కానీ యాజమాన్యం అవలంబిస్తున్న విధానాల పట్ల ఒక పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన అనేది స్టీల్ ప్లాంట్లో చేయడం జరిగింది. ఎంతకంటే పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా మరి కొన్ని ఇబ్బందులు అయినా మనందరం కూడా ముందుకెళ్ళాలి. ఈరోజు వేజరోజన జరిగితే రేపు పొద్దున కాంట్రాక్ట్ కార్మికులు కూడా వేజరోజన జరిగే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ కార్మికులు కూడా 21,000 రూపాయలు తక్కువ లేకుండా వాళ్ళు అడుగుతున్నాం. 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఏదైతే ఉందో 5 లక్షలు ఉందో 15 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయాలని చెప్పి దీన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే జూనియర్ ఎంప్లాయీస్ ఉన్నారో వారందరూ కూడా హెచ్ఆర్ఏ ఇచ్చి తీరాలని, వారికి ఎటువంటి ఆంక్షలు లేనటువంటి ప్రమోషన్లు ఇవ్వాలని, ఏదైతే ఐఎన్టీసీ గతంలో మంచి ప్రమోషన్ పాలు చేశారో అటువంటివన్నీ ఇంప్లిమెంట్ చేయాలని. కానీ ఈరోజు మేనేజ్మెంట్ కానీ ఈ గుర్తింపు ఈరని కూటమి అంతా కూడా కార్మిక వర్గాన్ని అన్ని విధాలకు అణచివేసే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందువల్ల మేనేజ్మెంట్ వారితో కూడా తందాంతాన ఆడి ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.